యషయా గ్రంథం 61 పదవాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. దేవుని ప్రజలకు రాయబడిన మాటలు అలంకార రూపంగా చెప్పబడినవి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు, వివాహాలు జరిగేటప్పుడు పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను అలంకరిస్తారు. మీరు అనేకమైన వివాహాలు చూసే ఉంటారు. గొప్పవారి వివాహాలు కావచ్చు, సామాన్యుల వివాహాలు కావచ్చు. వివాహం అనేసరికి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని ఎలా పడితే వాళ్ళగా వాళ్ళని వేదిక మీద నిలబెట్టరు, వాళ్ళని అలంకరించి చూస్తే ఎలా ఉండాలి చెప్పండి, పెళ్లి కొడుకులాగా ఉండాలి. చూస్తే ఎలా ఉండాలి చెప్పండి, పెళ్లి కూతురులాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అలంకార రూపంగా చెప్పబడుతున్న మాట, పెండ్లి కుమారుని వలె, పెండ్లి కుమార్తె వలె రక్షణ వస్త్రములు మనకు ఆయన ధరింపచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు ఒక పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చెప్పండి, మరి పెండ్లి కుమారుడు ఎవరంటారు? పెండ్లి కుమారుడు ఎవరు మనం ఆరాధిస్తున్న? యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజారా, ఆయన పెండ్లి కుమారుడు, ఆయన వరుడైన యేసు మనము వధువు సంఘముగా సిద్ధపరచబడతా ఉన్నాం. ఇక్కడ గమనించండి, దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడంటే రక్షణ వస్త్రాలు మనకు ధరింపచేసి ఉన్నాడు. ఏమిటి ఆ రక్షణ వస్త్రం అంటే, కింద రాశాడు, నీతి అను పైబట్టను. అందుకని మనం ఏం చేయాలంటే, ఆయనను బట్టి మహా ఆనందముతో సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించుదామా, చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మహా ఆనందముతో, మహా సంతోషముతో, ఆర్భాటముతో ప్రభువును స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, దేవుని సన్నిధిలో ఆనందము కలదు. దేవుని సన్నిధికి వచ్చిన వారికి నా దేవుడు వారి దుఃఖమును తొలగించి, వారి కన్నీటిని తుడిచివేసి, వారి బాష్ప బిందువులను తుడిచివేసి, అదిగో ఆయన ఆనందాన్ని కలగజేసే దేవుడు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆనందిస్తాడు, ఎప్పుడు ఒక వ్యక్తి సంతోషిస్తాడు? గుండె నిండా ఆనందముతో, సంతోషముతో ఎప్పుడు ప్రభును ఒక వ్యక్తి ఆరాధిస్తాడనంటే, ఆ వ్యక్తి రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమె ఏ వస్త్రాలు? ఆమె పట్టు వస్త్రాలు కాదండోయ్, పట్టు చీరలు కాదు, పట్టు వస్త్రాలు కాదు, లేకపోతే రామరాజు పంచికట్టు కాదు. ప్రైజ్ ద లార్డ్. స్వాతంత్రం చెప్పాలి, హల్లెలూయా. ఏ వస్త్రాలు చెప్పండి? రక్షణ అనే వస్త్రాలు. అంటే ఎవరైతే రక్షించబడతారో నా దేవుడు వారికి రక్షణ ఆనందాన్ని కలగజేస్తాడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత నీతి అనే పై బట్టను మనకు దేవుడు ధరింప చేయబోతా ఉన్నాడు. ఈ పూట పరిశుద్ధాత్మ అంతా చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ అనే వస్త్రాలతో మనల్ని అలంకరించబోతా ఉన్నాడు, నీతి అనే పై బట్టను మనకు ధరింప చేయబోతా ఉన్నాడు. కనుక మనము దేవుని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. మీకు తెలియని ఒక సత్యం చెప్పమంటారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడో, ఆ క్షణమే ఆ వ్యక్తి మహిమ చేత కప్పబడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి ఇటువైపు చూడండి, సంతోషంగా దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడో, ఆ వ్యక్తికి ఆ క్షణమే నా దేవుడు రక్షణ అనే వస్త్రంతో, దేవుడు మహిమా వస్త్రాలతో దేవుడు వాళ్ళని కప్పుతాడు.
ఆ క్షణం నుంచి దుష్టుడు ఆ వ్యక్తిని ఏమీ చేయలేడు. పొరపాటున ఏమైనా చేయాలని దుష్టుడు దగ్గరకు వచ్చినా వెంటనే దేవతతో అడ్డుపడతాడు, ఏయ్ ఈ బిడ్డ నా బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజారా, దేవుడు మనందరి తెలియని విషయం, చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి కాపాడుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుని ప్రజారా ఆయన దూత కావలి ఉంటుంది, ఆయన వారిని కాపాడుకుంటా వస్తుంది. అందుకనే ఆ కీర్తన గ్రంథం రాయబడిన మాట, ఇశ్రాయేలును కాపాడువాడు చెప్పండి, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన కుణుకడు నిద్రపోడండి. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజారా, ప్రతి ఒక్కరూ మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, రక్షణను పొందాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ రక్షణ లేకుండా ఈ లోకయాత్ర ముగిస్తే, ఒకవేళ రక్షణ పొందకుండా అదిగో ఆగమన ప్రకాశం నా దేవుడు ఆ మేఘాల మీద వస్తే, దేవుని ప్రజలు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన తర్వాత మహాశ్రమల కాలం ఉంటుంది, మహావేదన కాలం అది. దేవుని ప్రజారా, ఆ రోజుల్లో మరి రక్షణ పొందడానికి ఎంత పరుగులు తీసిన రక్షణ ఇచ్చేవాళ్ళు ఉండరు అప్పుడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మనందరికి ఒక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు. ఇది రక్షణ పొందే కాలం. ప్రైజ్ ద లార్డ్. రక్షించబడితే మనసు మార్చుకొని దేవుని ప్రజారా, రక్షణ అనే వస్త్రాలు మీరు పొందుకోగలిగితే నా దేవుని బట్టి మీరు ఆనందించగలుగుతారు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా. ఒక మనిషి దేవుని ప్రజారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందిస్తా ఉన్నాను. మనము దేని బట్టి ఆనందిస్తున్నాం? అమ్మ మీరందరూ దేని బట్టి ఆనందిస్తూ ఉంటారు? మీకున్న వస్తువుని బట్ట, వాహనాన్ని బట్ట, బిడ్డలను బట్ట దేని బట్టి ఆనందిస్తూ ఉన్నారు మీరు చెప్పండి? మీరు దేని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? మనము దేని బట్టి ఆనందించాలని వాక్యం సెలవిస్తుందంటే మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇదే వాక్యం రాయబడిన మాట్లాడి, కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. కానీ మనమైతే చెప్పండి, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందించాలి. ఒక వ్యక్తి భూమి మీద ఎప్పుడు ఆనందించాలి, ఎప్పుడు అతిశయించాలి చెప్పమంటారా? యిర్మీయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి మాట, 9:23 ఏమని సెలవిస్తూ ఉన్నాడు? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. మీరు బాగా ఆ మాటలు గుర్తుపట్టండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఎవరైతే నన్ను పరిశీలనగా తెలుసుకుంటారో దానిని బట్టి అతిశయించాలి. చేతెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ప్రజారా, జ్ఞానం కలిగిన వారు జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, అందం కలిగిన వారు అందాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అంటే గర్వించకూడదు, అతిశయించకూడదు. అందాన్ని బట్టి అతిశయించేవనుకో దేవుడు చూస్తాడు, ఓహో మొత్తం మీద అందాన్ని బట్టి బాగా అతిశయిస్తానని చెప్పి దేవుడు ఆ ముఖాన్ని మసిమోకం చేసి పడేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు అనుకోండి, దేవుడు ఆ వ్యక్తి జ్ఞానాన్ని తీసేస్తాడు, పిచ్చి వాళ్ళకి ఎర్రి వాళ్ళే ప్రవర్తిస్తాడు. ఐశ్వర్యాన్ని బట్టి ఆనంది అతిశయించడం అనుకోండి, ఆ ఐశ్వర్యం రెక్కలు కట్టుకుని దేవుని ప్రజల పక్షి వల్ల ఎగిరిపోతుంది. అంటే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మనము దేనిని బట్టి ఆనందించాలి, దేనిని బట్టి అతిశయించాలంటే అది కదిగో పరలోకంలో మన దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు మనం ఇలా ఉన్నామంటే అది ఎవరి కృపో తెలుసండి చెప్పండి? మనం ఇలా ఉన్నామంటే, ఈ విధంగా మనం ఉన్నామంటే అది కేవలం యేసయ్య కృప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా,
నా తో నీ సన్నిధిని ప్రతికూలతలు శృతి మించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి నది నీవయ్యా నీ కృపకు నన్ను బలపరచినా యేసయ్యా హల్లెలూయా చెప్పండి మనం ఏమై ఉన్నామో అది అంటే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఒక వ్యక్తి ఒక మనిషి దేనిని బట్టి అతిశయించకూడదు ఒకవేళ దేనిని బట్టి మనం అతిశయిస్తే దానిని మన దేవుడు మనకు దూరం చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కనుక మనం అతిశయించవలసింది లేకపోతే మనము ఆనందించవలసింది దేనిని బట్టే మన దేవుడైనా చెప్పాలి దేని బట్టి చెప్పండి మన దేవుడైన యెహోవాను బట్టి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనం ఆయన బట్టి ఆనందించాలి ఎందుకు తెలుసంటారా ఎందుకు ఆయన బట్టి ఆనందించాలి 37వ కీర్తన చూడండి ఒకసారి 37వ కీర్తన 4వ వాక్యం అనుకుంటా 2-3 వాక్యం యెహోవాను బట్టి సంతోషించండి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునుగాక ఆమేన్ ఎందుకు మనం ఆనందించాలి ఎందుకు మనం సంతోషించాలని అంటే దేవుని బట్టి ఎందుకు ఆనందించాలి ఒకవేళ మనం ఐశ్వర్యం బట్టి ఆనందిస్తే ఏమవుతుంది ఆ అందాన్ని బట్టి ఆనందిస్తే ఏమవుతుంది దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి వాటిని బట్టి ఆనందిస్తే మనకు అది ప్రయోజనం కాదు కానీ దేవుని బట్టి మనం ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆయన నీ కోరికను తీర్చే దేవుడు ఆయన నీ ఆలోచనలు సఫలం చేసే దేవుడు హల్లెలూయా ఆయన నీ ఉద్దేశములన్నీ నెరవేర్చే దేవుడు ఆయన అందుకని మనం దేని బట్టి సంతోషించాలి దేని బట్టి ఆనందించాలంటే అది ఆయన బట్టి ప్రతిరోజు ఆయన ముఖాన్ని మనము దర్శించాలి ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవాలి హల్లెలూయా ప్రతిరోజు వేకుని లేచిన తర్వాత దేవుని ప్రజలారా మనం ఎక్కడైతే పండుకున్నామో ఆ మంచం మీద లేచిన తర్వాత ప్రక్కనే మోకరించి ఆకాశం వైపు కనులెత్తి ప్రభువా రాత్రంతా మీరు కాపాడినందుకు హల్లెలూయా ప్రతిరోజు ఆయన ముఖాన్ని చూసి మనం ఆనందించాలి సంతోషించాలి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఎందుకు సంతోషించాలంటే ఆయన మాత్రమే మన వాంఛలు తీర్చేదేవుడు ఆయన మాత్రమే మన కోరికలు తీర్చేదేవుడు ఆయన మాత్రమే మన అక్కర్లు తీర్చేదేవుడు ఆయన హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఆయన మాత్రమే మన సమస్యలలోంచి విడిపించే దేవుడు ఆయన మాత్రమే మన శోధనలన్నింటిలో నుంచి తప్పించే దేవుడు ఒకవేళ మనుషులకి మన సమస్యలు చెప్పుకున్నామే అనుకోండి ఒకవేళ మనుషులకి మన సమస్యలు చెప్పుకున్నామే అనుకోండి దేవుని ప్రజలారా వాళ్ళు వింటారు అవునక్క అలా జరిగిందాక అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అలా అంటారు దేవుని ప్రజలారా విన్నవాళ్ళు తన హృదయంలో భద్రం చేసుకుని అయ్యో బాధపడుతుంది అక్క మన కోసం తన కోసం చాలా తన బిడ్డల కోసం తన సంసారం కోసం బాధపడుతుంది అయ్యో ప్రార్థన చేద్దాం పాపం అని అనుకోరండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి అదిగో మరి అదంట ఇదంట దేవుని ప్రజలు అవన్నీ పక్కనికి చేరేసరికి ఆ పక్కింటి మరో పక్కింటి మరొక పక్కింటి మొత్తం మీద ఒక రోజు ఒక వారం తిరిగి వచ్చి మరలా ఆదివారం తిరిగి వచ్చేసరికి గ్రామం అంతా పాకిపోతూ ఉంటుంది అవునంటారు కాదంట గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి మనకున్న సమస్యలు కావచ్చు మనకున్న అక్కర్లు కావచ్చు దేవుని ప్రజలు మన యొక్క కోరికలు కావచ్చు మనము ఆయనకు చెప్పగలిగితే ఆయన తీర్చే దేవుడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అసలు ఆయనకి ఆయన చేయలేదంటూ ఏమైనా ఉందంటారా చెప్పండి ఆయన చేయలేనిది ఏమైనా ఉందంటారా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మరి ఎందుకు ఆయనకి చెప్పరు మీరు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఆయనకు చెప్పండి ఆయనకు ప్రార్థన చేయండి ఆయనకు మొరపెట్టండి మన తండ్రి అయిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఎక్కడ చెప్పండి ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆకాశమందు ఉన్న దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు ఆయన మన హృదయ వాంఛలు తీర్చునుగాక చేతులెత్తి ఆమేన్ చెబుదామా ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని ప్రజలారా మనము దేవుణ్ణి బట్టి ఆనందించాలి ఆయన ఏదైనా ఇచ్చాడా ఆయన ఏదైనా మనకు కలగజేశాడా సంతానం కలగజేశాడా ప్రభువా నీవిచ్చిన బిడ్డలను ఆయన ప్రైజ్ ద లార్డ్
ఆయన ఏమైనా మనకి ఇల్లు ఇచ్చాడా? ప్రభువా నీవిచ్చిన ఇల్లు, హల్లెలూయా. ఆయన మనకి ఏమైనా వాహనాలు ఇచ్చాడా? ప్రభువా నీవిచ్చిన వాహనం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం ఏది కలిగి ఉన్నా అది ఆయన ద్వారానే, నమ్మిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్ప, ప్రైజ్ ద లార్డ్. అందుకే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగింది. కనుక నా దేవుని ప్రజలారా, మనము మన దేవుడిని యెహోవాను బట్టి ఆనందించాలి. ఎలా ఆనందించ తెలుసా అండి? రక్షణ వస్త్రాలు ఎప్పుడైతే ధరించుకుంటామో ఆనందిస్తూ ఉంటామో, రక్షణ ఆనందము కలిగి ప్రభువుని ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభువులో గడుపుతూ ఉంటే నా దేవుని ప్రజలారా, ఆయన ఆకాశమందుని చూస్తున్న దేవుడు తన విశేషమైన కృప చేత ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పూట నా ప్రశ్న ఏంటంటే, మనము మన దేవుడని యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉన్నాం, అవును కదండి? అమ్మా అందరూ ఇక్కడే ఉన్నారా? మనము మన దేవుడని యెహోవాను బట్టి ఆనందిస్తున్నాం, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే మన దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. అర్థమైందా? హల్లెలూయా. నీవు నీ దేవుడని యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. నీ దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజారా, చాలామంది బిడ్డలను కంటారు, బిడ్డలను కంటారు. దేవుని ప్రజారా, ఆ బిడ్డల మాట విన్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన, రోదన వర్ణనాతీతం. దేవుని ప్రజారా, బిడ్డలైతే తల్లిదండ్రులను బట్టి ఆనందిస్తూ ఉంటారు, బిడ్డలైతే తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు బిడ్డలను బట్టి సంతోషిస్తున్నారా? ఈ లోకరీతికి మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రజారా, గమనించి ఆలోచించండి, మనల్ని బట్టి మన దేవుడు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా మీకు? మనము మన దేవుని బట్టి ఆనందిస్తామన్నా, ఇదిగో మందిరాన్ని బట్టి స్తుతిస్తామన్నా, దేవుని సన్నిధిని బట్టి, దేవుని సన్నిధిని బట్టి దేవుడి మనకిచ్చిన సహవాసాన్ని బట్టి, ఆయనతో మనకున్న ఆ బంధాన్ని బట్టి మనము ప్రభుని ఆనందిస్తామన్నా, సంతోషిస్తామనో, ఆర్భాటముగా ప్రభుని స్తుతిస్తామన్నా, బాగానే ఉంది. అయితే నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తున్నాడా? ఒక ప్రశ్న. ప్రైజ్ ద లార్డ్. నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకవేళ నిన్ను బట్టి నీ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడా? నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తే అది నీకు పర్వాలేదు. ఒకవేళ నిన్ను బట్టి నీ దేవుడు దుఃఖిస్తే అది నీకు క్షేమము కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు మన దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడో ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఒకసారి అదే కీర్తనలో 37వ కీర్తన 23వ చరణం చూడండి ఒకసారి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను. అదిగో చూడండి, మీరు గమనించాక రాయబడిన మాట ఏంటంటే, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించే దేవుడు. హల్లెలూయా. దేనిని బట్టి మన దేవుడు ఆనందిస్తాడు? తన బిడ్డలను చూసి దేని బట్టి ఆనందిస్తాడంటే, తన బిడ్డల ప్రవర్తనను చూసి ఆనందించే దేవుడు. హల్లెలూయా. ప్రవర్తన అంటే మనం నడుచుకునే విధానం, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే ఆలోచన విధానం, మనం చేసే పనులు. హల్లెలూయా. ఇవన్నీ ప్రవర్తనలోకి వస్తాయి. మనం అడ్డదిడ్డాలుగా నడిచామనుకోండి, వంకర టింకరగా నడిచామనుకోండి, ఆయన ఆనందించలేడు. మనం వంకర మాటలు మాట్లాడామనుకోండి, ఆయన ఆనందించే దేవుడు కాదు. మన ఆలోచన విధానం సరిగ్గా లేదనుకోండి, ఆయన ఆనందించే దేవుడు కాదు. గనుక మన ప్రవర్తన, మన బిహేవియర్, ద వే ఆఫ్ బిహేవియర్, మన ప్రవర్తన సక్రమంగా సరిగా ఉంటే దాన్ని బట్టి మన దేవుడు సంతోషిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెబుతాడు. అందుకనే ప్రసంగి తన గ్రంథంలో ఈ విధంగా రాస్తున్నాడు 5వ అధ్యాయంలో, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను చెప్పండి, 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 ఏం చెప్పండి. నీవు వెళ్ళేది సొంత మార్కెట్ కాదు. హల్లెలూయా. నీవు వెళ్ళేది ఒక పిక్నిక్ కాదు. నీవు వెళ్ళేది ఒక విహారయాత్ర కాదు. నీవు వెళ్ళింది, నీవు వచ్చింది ఎక్కడికనంటే జీవము గల దేవుని దర్శించుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుని ప్రజలారా, ఇది ఒక పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని అక్కడ రాసుకుంటా వచ్చాడు సొలొమోను మహారాజు, బుద్ధిహీనులు అర్పించినట్టుగా నీవు బలి అర్పించకూడదు, బుద్ధిహీనులు ప్రవర్తించినట్టు నీవు దేవుని సన్నిధిలో ప్రవర్తించకూడదు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు, అనాలోచనగా ఉండకూడదు, అనాలోచనగా మాట్లాడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు ఆకాశమందు ఉన్నాడు. చదువుతారు ఒకసారి అన్నమాట. అమ్మా నీ దేవుడు ఎక్కడ చెప్పండి? ఆకాశమందు ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం చెప్పండి. మరి ఆయన ఎక్కడున్నాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అమ్మా మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఆకాశమందు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి కిందన్న వ్యక్తిని బాగా చూడగలుగుతాడా? క్రిందన్న వ్యక్తి పైన వ్యక్తిని బాగా చూడగలుగుతాడు. అమ్మా మీకు అర్థమైందా? 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి క్రిందన్న వ్యక్తిని బాగా చూడగలుగుతాడా? క్రిందన్న వ్యక్తి 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తిని బాగా చూడగలుగుతాడు. ఎవరు బాగా చూడగలుగుతారు? మన దేవుడు ఆకాశం అందన్నాడు. ఆయన నరులందరినీ పరిశీలన చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఆకాశం అందు, మనం భూమి మీద ఉన్నాం. కనుక మనం మాట్లాడే మాట కావచ్చు, మనం నడిచే విధానం కావచ్చు, మనం కూర్చునే పద్ధతి కావచ్చు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధి మీరు కాళ్ళు చాపి కూర్చోకూడదు. కాళ్ళు ఆరజాపి బలిపెట్టని తనిపెట్టి దేవుని ప్రజల దేవుని ఆ వాక్యానికి లేదా ఆ బలిపెట్ట పులిపెట్టుకి కాళ్ళు తన్నిపెట్టి ఒక ఆమె అలాగే కాళ్ళు తన్నిపెట్టి ఆరజాపి కూర్చున్నాడు. వెంటనే పాస్టర్ కాపు జై ఆ కాలు చాపు, ఆ కాలు గట్టిగా గద్దించాడు. కాలు ముడిచిపెట్టమని అంటే ఆమె అన్నదంట, అయ్యా నీ వాక్యం నా పాదాలకు దీపం కదా. హల్లెలూయా. అర్థమైందా? నీ వాక్యం నా పాదాలకు దీపం కదా, అందుకని కాలు ఇలా టట్టట ఊపుతుందంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని దేవుని సన్నిధిలో మనం కూర్చునే విధానం కావచ్చు. సమస్తాన్ని గమనిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమి చూడట్లేదు అనుకోవచ్చు, మన ప్రవర్తన బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని సన్నిధి అని భయపడితే ఆ భయాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, ఎందుకంటే నీ ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇక ఆయన దగ్గర నువ్వు మార్క్స్ కొట్టేసావనుకోండి, ఆయన దగ్గర నువ్వు మార్క్స్ అంటే మార్కులు కొట్టేసావనుకోండి, ఇంకా తిరగలేదు ఇంకా నీకు. ఆయన దగ్గర నీకు జీవ పాస్ అయిందంటే ఇంకా తిరగలేదు, ఇంకా ఎవడాపినా నీ దగ్గరకు వచ్చేస్తుంది అంటే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ద్వారాలు మూసివేసినా, ఎన్ని అడ్డుబండలు నీ కొరకు వేసినా, దేవుని ప్రజ ఆయన దృష్టిలో నువ్వు పడ్డావనకే ఉండ్రి, ఆయన దృష్టిలో నువ్వు వెళితే కనుక ఆశీర్వాదం ఆగదు, వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేనిని బట్టి మన దేవుడు ప్రతిఫలం ఇస్తారంటే, ప్రవర్తనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. చాలామంది ప్రజలు నేను గమనిస్తూ ఉంటాను, అదేంటో మరి నాకు తెలియదు, మరి అదేం కృపో నాకు తెలియదు, కానీ దేవుని మందిర రాగానే హాయిగా హల్లెలూయా అంటారు. అంతవరకు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ హల్లెలూయా ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిందనమాట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రసారా, మరి అదేం కృప తెలియని దేవుని సన్నిధికి రాగానే హాయిగా నిద్ర పట్టేస్తారు. అదో కృప కొంతమందికి. ఇంటికాడ నిద్రపోమంటే నిద్రపోరు. వాళ్ళే అంటారు అదేంటోనయ్యా, ఇంటి దగ్గర ఎంత నిద్రపోదామన్న నిద్ర రాదే. వాళ్ళే అంటారు ఇంటి దగ్గర ఎంత నిద్రపోదామన్న నిద్ర రాదే. మరి అదేంటో మరి దేవుని సన్నిధి రాగానే, అయ్యగారు మీరు వాక్యం మొదలు మీరు ఒక్క పాట వేసుకోండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తా ఉంది, మీరు దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదు. మీ ఆశీర్వాదం వాడు దొంగిలిస్తూ ఉన్నాడు, మీకు రావాల్సిన దీవెని వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక నా దేవుని ప్రజల ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు ఇక్కడికి పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. శాపాన్ని పొందడానికి కాదు, దరిద్రతని అనుభవించడానికి కాదు, కష్టాలు అనుభవించడానికి కాదు. నా దేవుని ప్రజల ఆశీర్వాదం పొందడానికి మీరు ఇక్కడికి పిలువబడ్డారు. అయితే మీ ఆశీర్వాదం మీకు రాకుండా అపవాదాన్ని దొంగిలిస్తున్నాడు కనుక చాలా శ్రద్ధగా దేవుని వాక్యాలు విన్నాను. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం చెబుదామా హల్లెలూయా లూదియా అనే ఒక దైవ భక్తిగా ఒక స్త్రీ ఉంది ఆమె పౌలు మాట్లాడుతూ ఉంటే అతని మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచిందట అంటే ఆ మాటలు ఎందు ఆమె తేరు చూసి అలా శ్రద్ధగా వింటూ ఉంది ఆమె చాలా శ్రద్ధగా వింటూ ఉంటే నా దేవుడు ఆకాశం ఉన్నాడు కదండి ఆయన ఆయన లూదియా హృదయాన్ని చూసి ఆమె హృదయాన్ని తెరిచాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నా దేవుడు ఆమె హృదయాన్ని చూసి ఆమె హృదయంలోనికి దిగివచ్చాడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంతవరకు ఆమె చేసుకునే వ్యాపారం ఏంటంటే ఓదారంగు అనే పొడిని అమ్ముకుంటూ ఉంది ఓదారంగు అనే పొడిని అమ్ముకుంటే అది చాలా లాభం వస్తుంది ఆ పొడి ద్వారా ఆ రోజుల్లో ఆ ఓదారంగు పొడిని దేవుని ప్రజల చాలా ఖరీదు కొనేవాళ్ళు సామాన్లు కొనేవాళ్ళు కాదు అది బాగా ధనవంతులు ఆ ఓదారంగు పొడిని కొనేవాళ్ళు దేవుని ప్రజల చాలా విలువైన వ్యాపారం చేసుకుంటుంది ఉంది ఆమె చేతి నిండా సొమ్ములు ఉన్నాయి ఆమె చేతి నిండా ఒంటి నిండా బంగారం ఉంది దేవుని సమృద్ధిగానే ఉంది కానీ ఆమె హృదయంలో తెలియని దుఃఖము వేదన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఆమె ఆ దుఃఖంతో వేదనతో వచ్చి ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిస్తూ ఉందో ఆకాశం ముందు నా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచేశాడు ప్రైజ్ ద లార్డ్ దేనిని బట్టి నా దేవుడు ఆనందిస్తాడంటే నీ ప్రవర్తనను చూసి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రూత్ అనే ఒక స్త్రీ ఉన్నారు రూత్ అనే ఒక స్త్రీ దేవుని ప్రజలు ఆమె అన్యురాలు ఎవరు చెప్పండి ఆమె అన్యురాలు అన్యురాలు అయినప్పటికీ దేవుని నమ్ముకుంది యేసు ప్రభు అంటే ఎవరో తెలుసుకుంది తన అత్త ద్వారా దేవుని గురించిన ఆ వివరాలన్నీ తెలుసుకుంది మన దేవుని ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మన దేవుని ఉన్న సంతోషాన్ని మన దేవుని ఉన్న కృపను ఆమె కనులారా చూసింది అందుకని ఆమె తన స్వజనాన్ని తన సొంత ఊరిని విడిచిపెట్టేసి దేవుని ప్రజల బెత్లెహేమైన పట్టణానికి ప్రయాణం చేసుకుంటూ వచ్చేసింది ప్రైజ్ ద లార్డ్ ఒకరోజు దేవుని ప్రజల ఆమె పొలంలో ఒక పరగ ఏరుకుంటూ ఉంది ఆ రోజుల్లో గోధుమలు పండించేవారు ఆ గోధుమలు కోతలు కోస్తూ ఉంటే ఈమె వెనకాల వెళ్ళి ఆ పరగ ఏరుకుంటూ ఉంది బోయాజ్ అనే ఒక రైతు ఆమెను చూసి ఎవరి అమ్మాయి అని చెప్పి దేవుని ప్రజల ఆమె వివరాలన్నీ కనుక్కొని అతను ఒక మాట అంటాడు ఆ మాట చదవండి ఒకసారి రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి అతడు చెప్తున్నాడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారునే కానీ గొప్పవారునే కానీ నీవు యవనస్తులను వెంబడింపలేదు అదిగో మీరు గమనించండి మునుపటి సత్ప్రవర్తన కంటే ఇదిగో ఇప్పటి నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి నా కుమారి భయపడకు నీవు చెప్పినది అంతా నీకు చేసేదనని దేవుని ప్రజల బోయాజ్ అనే ఒక రైతు ఆమెకు అభయాన్ని ఇచ్చాడు స్తోత్రం చెప్తారా మీరు గమనించండి రూతు ప్రవర్తన అమ్మ తలల పైకి ఎత్తను ఒకసారి చదివేశారు కదా తలల పైకి ఎత్తను శ్రద్ధగా విందాం రూతు ఒకప్పుడు తన పరిస్థితి వేరు తన ప్రవర్తన వేరు కానీ ఇప్పుడు తన ప్రవర్తన వేరు వాస్తవానికి ఆమెకి వివాహమైంది వివాహమైన కొంతకాలానికి భర్త చనిపోయాడు యవనస్తురాలు మీరు గమనించండి ఆలోచించండి ఒక యవనస్తురాలు దేవుని మీద వివాహమైన తర్వాత భర్త చనిపోతే ఇక తన కోరిక తన ఆశలని ఎక్కడుంటే చెప్పండి ఆశలని అడియాశలు అయిపోయి యవనకాలం ఇంకా ముందుకు వెళ్ళవలసిన జీవితం చాలా జీవితం ఉంది ఇక కొనసాగించవలసిన జీవితం చాలా ఉంది అటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజారా ఆమె ఏం కోరుకుందో తెలుసండి నాకు నా దేవుని సన్నిధి ఉంటే చాలు ప్రైజ్ ద లార్డ్ భర్త చనిపోయాడు కానీ ఆమె వాస్తవానికి కోరుకోవాలి ఏమి కోరుకోవాలంటే నేను మరలా వివాహం చేసుకుంటే బాగుండు వివాహాన్ని కోరుకోవాలి ఒక తోడు అత ఆమె కోరుకోవాలి కానీ ఆమె ఏమి కోరుకుంటుందంటే నాకు నా దేవుని సన్నిధి ఉంది చాలు నా దేవుని మందిరం ఉంది చాలు నాకు సహవాసం ఉంది చాలు స్తోత్రం చెబుదామా హల్లెలూయా దేవుని ప్రజలు గమనించిన ఆలోచించిన ఆమె అంటున్న మాట ఏంటంటే నీ దేవుడే నీ జనమే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం చెబుదామా దేవుని ప్రజల రూతికి మీరు గమనించిన ఆలోచించండి తన అత్త అంటది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా దేవుని ప్రజల ఒక మంచి సమర్పణలోకి ఆమె వచ్చేసింది
అందుకని రూత్ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి గొప్ప ఉద్దేశాన్ని కలిగి రూత్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. తనకి ఏ తోడు లేదని బాధపడుతూ ఉంది, భర్త లేడని బాధపడుతూ ఉందో, నా దేవుడు ఆమెకి ఒక మంచి వివాహం చేశాడు. ఒక గొప్ప రైతుకి ఆమె ఒక యజమానురాలిగా వారసురాలిగా మార్చబడ్డది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లని మన ప్రవర్తన చూస్తాడు, ఆయన మన ప్రవర్తన చూస్తాడు. మన ప్రవర్తన చూసి మన దేవుడు ఆనందించే దేవుడు, ఆయన సంతోషించే దేవుడు. కనుక నా దేవుని పిల్లర మన ప్రవర్తనను చక్కపరుచుకొని మన ప్రవర్తన విషయంలో మన ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు కనుక నా దేవుని ప్రజల మనం భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 38వ వాక్యం చూడండి ఒకసారి. చేస్తే ప్రతి మనిషి యొక్క హృదయమును, అదిగో మీరు గమనించిన మన దేవుడు హృదయమును ఎరిగి ఉన్న దేవుడు కనుక ఆకాశమనుని నివాస స్థలమందు విని క్షమించి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పండి, ఆయన మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయన మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను కూర్చుండడానికి తెలిసే ఉంది, నేను లేచుడానికి నాకు తలంపు పుట్టక మునిపి ఆయన ఏం చేస్తాను చెప్పండి, గ్రహిస్తూ ఉన్నాడు. మాట నా నాలుగు రాకముందే అది ఆయనకు తెలిసిపోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. నేను పండుకోవడానికి తెలుస్తూ, నేను నడుచుట నా సమస్తాన్ని నా చర్యలన్నింటినీ బాగుగా ఎరిగిన దేవుడు ఆయనే. హల్లెలూయా. బెర్క్మెన్స్ గారని ఒక గొప్ప దైవజనుడు, బెర్క్మెన్స్ గారని ఒక 3 నెలల కిందట ఒక మంచి అద్భుతమైన పాట రాశారు. ఆ అధ్యయనం అంతా, అది కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆ అధ్యయనం అంతా ఆయన పాట కింద పాడారు. చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యము కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యము కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. అయ్యా కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. పాట బాగుందండి. నేను ఒకే ఒక్కసారి మొట్టమొదటిసారి విన్నాను భీమవరం ఆ పాట, వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. దేవుని ప్రజలు ఆ పాట ఎవరిదా అని చెప్పి సెర్చ్ చేశాను, బెర్క్మెన్స్ గారిది. నా హృదయాన్ని వెంటనే తాకింది ఆ పాట. గొప్ప దైవజనులు అయిన బెర్క్మెన్స్ గారు అంటే, ఇప్పటికి ఆయనకి దాదాపు 60 సంవత్సరాల పైనే. దేవుని ప్రజరా, గొప్ప దైవ సేవకుడు అయిన ఆ అజయం అంతా చక్కగా పాట కింద రాశారు. మన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు, నిత్యము మనల్ని కాపాడుతున్న దేవుడు. హల్లెలూయా. మనం కూర్చోవడం ఆయనకి,
మనం లేచుటయనికి మనల్ని బాగా బాగా పరిశోధించి తెలుసుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పై రూపాన్ని చూసే దేవుడైతే కాదు, ఆయన నీ హృదయపు అంతర్భాగాన్ని చూసి నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీవు చేసే భక్తిని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒకని ప్రవర్తనను బట్టి, అంతేనండి 39వ వాక్యంలో ఎవరి ప్రవర్తనను బట్టి, 8:39 ఎవరి ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదవు గనుక, అదిగో మన దేవుని నివాస స్థలం ఆకాశమందు ఉంది గనుక ఆయన క్షమిస్తాడు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే కనుక నా దేవుని ప్రజారా, ఈ పూట పరిశుద్ధాత్మ మన అందరికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దేవుని మందిరం ఎలాగైతే ఉన్నామో మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని మందిరంలో ఎలాగైతే ఉన్నామో షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా కొంటున్నప్పుడు ఆ షాప్ యజమాని వెంటనే గుర్తుపట్టాలి, అమ్మా మీరు దేవుని బిడ్డలా. ప్రైజ్ ద లార్డ్. ఒక షాప్ యజమాని వెంటనే మిమ్మల్ని గుర్తుపట్టాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డల దేవుని ప్రజరా, ఒక చూస్తేనే మన ప్రవర్తన బట్టి మన మాటను బట్టి వాళ్ళు గుర్తుపట్టాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు నా దేవుని ప్రజరా, మన దేవుడు దీవించకుండా ఎలా ఉంటాడు చెప్పండి. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఆశీర్వదించకుండా ఉంటాడు ఆయన. నా దేవుని ప్రజరా ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకసారి కొలసి రాసిన పత్రిక 2:5 చూడండి. ఒకసారి 2:5 నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అదిగో మీ యోగ్య ప్రవర్తనను క్రీస్తు నందల మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మన విశ్వాసమును చూసి ఆనందించే దేవుడు. ఆమేన్. మొదటగా దేన్ని చూసి ప్రభు ఆనందిస్తారు? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? నేను లేరనుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడే ఉంటే ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తను. ఒకసారి నేను హల్లెలూయా చెప్పమన్నా ఎత్తమన్నానంతే. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించండి, మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు ఆయన. ఇక ఆయన ఆనందిస్తే ఇంకేంటండి బాబు, ఆయన ఆనందిస్తే ఇంకా మన బ్రతుకులు మామూలుగా ఉంటాయి చెప్పండి. ఒకటి ప్రవర్తన చూసి ఆనందిస్తాడు, రెండవది మీ విశ్వాసమును చూసి. ప్రైజ్ ద లార్డ్. అంటే విశ్వాసులైన మనకి ఉండాల్సింది ఏమిటయ్యానంటే విశ్వాసం. హల్లెలూయా. ప్రైజ్. రాత్రి కూడా ఈ మాట గురించి మనం ధ్యానం చేసాం. నేతి బీరకాలో నెయ్యి ఉంటుందా? నేతి బీరకాలో నెయ్యి ఉంటుందా చెప్పండి? నేటి విశ్వాసంలో కూడా విశ్వాసం కరువైపోతూ ఉంది. విశ్వాసులే చూస్తే పిశాసులా కనబడుతూ ఉన్నారు. నిజమండి. దేవుని ప్రజలు ఆ మధ్య కావడి పిడకలో ఆ పేడతో పిడకలు చేసిందట. పిడకలు చేసి దేవుని ప్రజలు ఆదివారం ఇలాగే గుడికి వచ్చి మరలా వెళ్ళేసరికి దేవుని ప్రజల ఆ పిడకలు ఎవరో తీసేశారు. ఇక ఆమె ఇంటికి వెళ్తే బైబిల్ పక్కన పడేసి ఇక నోటుకొచ్చినట్టు తిడతా ఉంది. ఇక మామూలుగా తిట్టట్లేదు. మొత్తం అన్ని లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం మొత్తం మాట్లాడేస్తూ ఉంటే దేవుని ప్రజారా, పాస్టర్ గారు అదే రోడ్లో వెళ్తూ ఉన్నారంట వాక్యాన్ని ముగించుకొని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమె నోటుకొచ్చినట్టు తిడతా ఉంటే పాస్టర్ గారు సైకిల్ ఆపి, అమ్మ ఏమైందమ్మా అని అంటే, ఏమైందంటే ఏంటి పాస్టర్ గారు, చూడండి నేను ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో పేడ సంపాదించుకొని ఆ పేడ మొయ్యలేక మోసుకొచ్చి కష్టపడి పిడకలు చేసుకుంటే అందులో రెండు పిడకలు కనపట్ల. ఎన్ని పిడకలు చెప్పండి? రెండు పిడకలు ఎంత దాని భాగ్యం ఎంత చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసము కొన్ని కొన్ని విషయాల్లో మన విశ్వాసంలో
దేవుని ప్రజలు పడిపోతా ఉన్నా. విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం తినే విషయాల్లో, మనం ఉండే విషయాల్లో, లేకపోతే దేవుని ప్రజల మనం కొనుక్కునే విషయాల్లో చూడండి, దేవుని ప్రజల ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా మనము మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఒకవేళ రెండు తక్కువైనాయి, తక్కువైతే మనకి ఇంకేం తక్కువైపోతుంది చెప్పండి. ఉదాహరణకి దేవుని ప్రజల ఒక వ్యక్తికి ఏమో దేవుడు 100 రూపాయలు ఇచ్చాడండి, మనకి 90 రూపాయలు ఇచ్చాడు. ఈ 10 రూపాయలు మనకి తక్కువ ఇచ్చినందుకు మనకేం తక్కువ అయిపోద్దా? స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవ్వలేదు, అర్థమైందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడు, మనం బైక్ కొనుక్కున్నాం. ఇప్పుడు మనకు కారు లేదని లేకపోతే ఏమైనా ఏమన్నా మనకేం తక్కువ అయిపోదా చెప్పండి, చెప్పాలి మీరు. హల్లెలూయా. కారు విలువ కారు కొంటుంది, బైక్ విలువ కారు లేదని బాధపడడానికి దానికి రోజు పెట్రోల్ పోయలేక దాన్ని నడపలేక దేవుని ప్రజల దేవుడిని నిన్ను గురించి అన్నికి బైక్ ఇచ్చాడు. హల్లెలూయా. సైకిల్ ఉన్న వ్యక్తి బైక్ను చూసి బాధపడకూడదు. ఎందుకని? వరే నాయన, నువ్వు అసలు ఆ పెట్రోల్ కూడా పోయలేవు, నువ్వు నీకు సైకిల్ చాలు. స్తోత్రం చెప్పాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం కొన్న దానిని బట్టి మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజలారా, విశ్వాసం మన స్థిరులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి. చాలా మంది విశ్వాసులు ఇక్కడే పడిపోతున్నారు. ఏంటంటే పాటర్ గారు, వాళ్ళ పేదలకు రారు వాళ్ళు, మేము రోజు పేదలకు పోతున్నాం, వాళ్ళ పేదలకు రారు. వాళ్ళకేమో 3 అంతస్తులు బిల్డింగా, మాకేమో బిల్డింగ్ లేదా? దేవుని ప్రజలారా గమనించిన ఆలోచించండి, దేవుని బిడ్డలు ఈ విషయంలోనే విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరినో చూసి మనం విశ్వాసంలో సన్నగిల్లిపోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నీకుండేది నీకుంటుంది, వాళ్ళకుండేది వాళ్ళకుంటుంది. దేవుడు ఎవరికి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా నీకేదైనా తక్కువైతే ఆయన అడుగు. ప్రైజ్ ద లార్డ్. అడుగు వారందుకు ధారాళముగా చెప్పండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ విశ్వాసుల మాత్రం కదిలిపోకూడదు, విశ్వాసం స్థిరంగా ఉండాలి. అందుకే దేవుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఆనందించే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకి పిల్లలు లేరని మనం విన్నాం చాలాసార్లు, అబ్రహాముకి సంతానం లేరని విన్నాం మనం చాలాసార్లు విన్నాం. కానీ అబ్రహాం ఎవరనుకుంటున్నారు మీరు? అబ్రహాము ఒక అన్యుడు, విగ్రహాలను ఆరాధించేవాడు. ఒకనొక రోజున మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, అబ్రహామా, నేను ఉన్నవాడును, నేను అనువాడును, ఇదిగో నేను సదాకర్మికు తోడై ఉంటాను అని వాగ్దానం చేసి దేవుని ప్రజారా అతనితో మాట్లాడితే, అబ్రహాము ఆ ఒక్క మాటను బట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏ మాటను బట్టి చెప్పండి? ఏ మాటను బట్టి? నేను ఉన్నవాడను, అన్నవాడు నీకు తోడే ఉంటాను వాడు అని చెప్పిన ఒక్క మాటను బట్టి అబ్రహాం విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. దేవుని ప్రజల రమారమి 100 ఏండ్ల వయసులో, అప్పటికి దేవుని ప్రజల తన భార్య శార గర్భం మృతతుల్యమైపోతుందని తెలిసినా సరే అతని విశ్వాసంలో మాత్రం బలహీనుడు కాలేదని రాస్తుంది. ఎక్కడ రోమిలు రాసిన పద్ధతి ఎక్కడ ఉంటుంది? అతని విశ్వాసం బలహీనుడు కాలేదు. మన విశ్వాసం బలహీనుడు కాకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీకున్న బలహీనతలను తొలగించడానికి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు. హల్లెలూయా. నీకు కావలసిన వస్తువుని ప్రభు ఇవ్వడానికి ఆయనకేమది అసాధ్యమైనది కాదు. నీకు ఏది కావాలో అది నిత్యముగా నీకు అనుగ్రహించే దేవుడు. అయితే నీవు చేయవలసిన పని విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. రాత్రి కూడా ఈ మాట మనం జ్ఞానం చేసుకున్నాం. ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందలేకపోవడం గల కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. ఏం చెప్పండి? అమ్మ చెప్పండి, ఏమి లేకపోవడం? మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 13 అధ్యాయం ఉంటుంది, చివరి వాక్యం 13 అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. అమ్మ మీరు గమనించిన వారి అవిశ్వాసమును బట్టి, అమ్మ దేని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదు.
ఒక కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యం ఎందుకు చేయట్లేదు అనుకుంటారు, అవిశ్వాసం. దేవుడు సంఘములో అద్భుతమైన కార్యం ఎందుకు చేయట్లేదు తెలుసా, అవిశ్వాసం. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కార్యాలు ఎందుకు చేయట్లేదు, ఆయన చేయలేని దేవుడా, ఆయన ఇవ్వలేని దేవుడా. నా దేవుని ప్రజల, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. అందుకని విశ్వాసులుగా ఉంటున్న మనము విశ్వాసం స్థిరంగా ఉండాలి. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అందుకనే వాక్యం రాయబడిన మాట ఏంటంటే, కాలములు సమయములు తండ్రి చెప్పాలి. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్న మనం అందరము ఆయన స్వాధీనంలో ఉన్నాం. నీకు ఎప్పుడు ఏది కావాలో అది నీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అయితే నీకు కావాల్సింది ఏంటి తెలుసా, మనకు కావాల్సింది విశ్వాసం. చెప్పండి, అందరు చెప్పండి, ఏమి కావాలి మనకి? విశ్వాసం. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. మన విశ్వాసాన్ని చూసి ఆనందించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిగా మన ప్రవర్తన చూసి, మన ప్రవర్తన చూసి దేవుని బిడ్డలు ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు గుళ్ళోనేమో దేవుడి బిడ్డలాగా, బయటేమో దెయ్యం పిల్లలాగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే, మనము గుడిలో ఉన్నా బయట ఉన్నా దేవుని బిడ్డలాగానే ఉండాలి. అంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా. రెండవది విశ్వాసంలో స్థిరులుగా, విశ్వాసం, విశ్వాసాన్ని బట్టి ఆనందించే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, చేతి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరి ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15:22, ఆ ఒక్క మాట చదివి వివరించను, చదివించి ప్రార్థన చేస్తాను. 15:22 అందుకు సమూయేలు చెప్తున్నాడు, సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించు, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. గట్టిగా స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. చిట్ట చివరిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభువు మనలను చూసి ఎప్పుడు ఆనందిస్తాడంటే ఆయన మాట వింటే. ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎప్పుడు ఆనందిస్తే చెప్పండి, మాట విన్నప్పుడే, వినకుండా వింటేనే కదండి, వింటేనే కదా. హల్లెలూయా. తల్లిదండ్రులు బిడ్డలను చూసి వాళ్ళు చెప్పిన ప్రతిదీ మాట వింటున్నప్పుడు, ఆ మాట జవదాటకుండా, ఆ మాటని అతిక్రమించకుండా, ఆ మాటకు లోబడుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఈ లోకరీతిగా ఉన్న తల్లిదండ్రులు అంత ఆనందించినప్పుడు పరలోకంలో మన దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చిట్ట చివరిగా ప్రభు చెప్తున్న మాట, మనము ఆయన మాట వింటే ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యం ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుంటారు.